అతను సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించే ఒక సైనికుడు. ప్రతిరోజు శత్రువుల నుండి దేశ ప్రజల కోసం పోరాడే యోధుడు. ఊహించని రీతిలో అతన్ని క్యాన్సర్ దాడి చేసింది. చేతిలో చిల్లీ గవ్వ లేకపోవడంతో శత్రువులతో పోరాడాల్సిన అతను ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నాడు. కుటుంబీకుల అందరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొమరంభీం జిల్లా కౌటల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన నాయిని బాపు సత్యకలకు ఏకైక కుమారుడు. నాయిని భీమయ్య 2007 సంవత్సరంలో దేశంపై మక్కువతో పారామిలిటరీ దళం ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ బలగానిలో సైనికుడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్పూర్ బెటాలియన్ మండోర్ పోస్టులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇతను ఫిబ్రవరి 22న 45 రోజుల సెలవులపై ఇంటికి వచ్చాడు. అప్పటి నుండి క్యాన్సర్ బారిన పడి చాలా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. రోజు రోజుకి వ్యాధి ఎక్కువైంది. డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో ఐటీబీపీ అధికారులు అతని జీతం ఆపేశారు. చికిత్సకు 6 లక్షల రూపాయలు అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా భర్త పేరు నాయని భీమయ్య. నేను అతని వైఫ్ని. నాయని కవిత నా పేరు. మా ఆయన ఆర్మీ జవాన్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఇంత ఖర్చు అయింది. 6-7 లక్షలు ఖర్చు అయింది. ఇంకా డాక్టర్లు ఇంకా 15 లక్షలు కావాలంటారు. ఆర్మీ వాళ్ళేమో జీతం వేయట్లేదు. ఎవరైనా ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ వాళ్ళు, దాతలు అందరూ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ఆయన అంత పెద్ద జవాన్ కదా, సహాయం చేయాలి కదా. ఎవరు సహాయం చేయట్లేదు మాకు. దయచేసి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.